ఊరికి పోతే ఆయన మీద దాడి చేసి 8 వెహికల్స్ కాల్ చేసి కడాన ఆయన మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు తమ్ముళ్ళు. అంటే పెద్దరెడ్డి నీకెంత కొవ్వెక్కిపోయిందంటే నీ కొవ్వు కరిగిస్తా, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఇదేగా తమ్ముళ్ళు సోమల మండలం పెదవుపరపల్లి ఇదేం కర్మ కార్యక్రమానికి చెల్లాబాబు వెళితే నంజంపేట వద్ద దాడి చేశారు, 13 మంది పైన కేసులు పెట్టారు. చెల్లాబాబు జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ ఫ్లెక్సీలు కడితే కేసులు పెట్టి 10వ తారీఖున 8 మందిని అరెస్ట్ చేశారు. చౌడేపల్లి గువ్వల రమేష్ రెడ్డి ఏం తమ్ముళ్ళు వైసీపీ జెండా కట్టడం పైన అభ్యంతరం తెలియజేశాడు. 49 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. పెద్దరెడ్డి తప్పించుకుంటావా నువ్వు, వదిలి పెడతానా నిన్ను. ఇంకో పక్క చౌడేపల్లి మండలం బోయకొండ గంగాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త రెడ్డప్ప భూ ఆక్రమణ కేసులో 5 మంది పైన కేసులు పెట్టారు. తమ్ముళ్ళు మొన్ననే అంగళ్ళు, నేనే అంగళ్ళు పోయి ఇక్కడికి వస్తున్నాను, నేరుగా చిత్తూరులో పూతల పట్టు మీటింగ్ వెళ్తున్నాను. కొవ్వెక్కిన పెద్దరెడ్డి, పాపాల పెద్దరెడ్డి, నీ అవినీతి పైన యుద్ధం చేస్తా ఉంటే నా పైన దాడి చేపించి నా మీదనే కేసులు పెట్టారు. అక్కడి నుంచి దారిలో వచ్చాను, ఏం తమ్ముళ్ళు మనం ఏమైనా తప్పు చేసామని అడుగుతున్నా. 450 మందిని జైల్లో పెట్టారు, 800 పైన కేసులు పెట్టారు. ఏమనుకుంటున్నావు, కబద్దారు నా మైండ్ లో ఉంది, నరాల్లో జీర్ణించకపోయింది, గుండె రగిలిపోతా ఉంది, నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్టా నీ కథ తేల్చుకుంటా నీకు కూడా గుణపాఠం చేసి నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించావో, ఎంత క్షోభ అనుభవించారో అంత క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అడుగుతున్నా, ధైర్యంగా ఉన్నారా అడుగుతున్నా, రోషం ఉందా అడుగుతున్నా, పౌరుషం ఉందా అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను కూడా కిలారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నాం, సిద్ధాంతపరంగా విభేదిస్తాం, కానీ ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, నేను ఇక్కడ ఇతను ఒక పద్ధతి అయితే జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఒకసారి తండ్రి చనిపోతే తల్లి లేని బిడ్డ అన్నాడు, రెండోసారి మీ అందరి దగ్గరకు వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టి నిలిచాడు, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత తమ్ముళ్ళు బాధుడు గుడ్డుడే గుడ్డుడు, ఎవరన్నా భరించే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, పై బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. ఈ రోజు అడుగుతున్నా, ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు, ఉన్నారా? నేనున్నప్పుడు క్వార్టర్ బాట్లేదు తమ్ముళ్ళు, మా తమ్ముడు బాట్లే తెచ్చాడు 60 రూపాయలు, ఇప్పుడెంత 200 రూపాయలు. ఈ డబ్బుల్లో పాపాల పెద్దిరెడ్డి వాటా ఎంత, ఇంకో పక్క జగన్ జగ్గుబాయి వాటా ఎంత అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా, పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఒకప్పుడు 200 కరెంటు, ఇప్పుడెంత? 1000 రూపాయలు అవునా కాదా? ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదు, కోపం రాదు, సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ? నేను అందుకే అడుగుతున్నా, ఈ జగ్గుబాయి చెప్పింది కరెంటు ఛార్జీలు పెంచున్నాడా లేదా, పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి.
అన్ని పెరిగాయి, అవునా కాదా? తమ్ముళ్ళు 2019 కోడి కత్తి డ్రామా, కోడి కత్తి తగిపోయి ఆయన హత్యా ప్రయత్నం చేశారంట. ఇప్పుడు గులకరాయి డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. మా తమ్ముళ్ళందరికీ గులకరాయి లేదు గానీ దెబ్బ మాత్రం తగిలింది. అందుకే ఎవరిని చూసినా బ్యాండేజ్. ఎవరికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్? ఎవరిని మోసం చేస్తావని అడుగుతున్నా. ఇతను నార్సీ విధానం తీసుకున్నాడు. హిట్లర్ మారిగా పక్కన నార్త్ కొరియాలో ఒక ఆయన కిమ్, వాళ్ళ బ్రదర్ ఇతను జిమ్. అక్కడ కూడా మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు. మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు. అదే మారిగా ఈ కిమ్ కూడా జిమ్ కూడా. ఎవరు ఆనందంగా ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి. మళ్ళా క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు జగ్గుబాయ్, ఇది క్యాష్ వార్. నీ దగ్గర, పాపాల పెద్దడి దగ్గర ఈ రాష్ట్ర డబ్బు అంతా, ఖజానాలో ఉండవలసిన డబ్బులు నీ దగ్గర ఉంది. జూన్ 4 కక్కిస్తా. ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా. పాపాల పెద్దది మీ డబ్బులే, ఈ ప్రజల రక్తమే. వసూలు చేయాలా లేదా? సిట్ చేయాలా?